పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాగర్ చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోశియం మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్న సినిమా ఇదే. అయ్యప్పనం కోశియం మూవీ సినిమా మలయాళం వర్షన్ లో బిజు మీనన్ పోలీస్ అధికారి పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో గౌరీనంద కనిపించింది. అభ్యుదయ భావాలు కలిగిన యువతిగా గౌరీనంద పోషించిన పాత్రకు సినీ వర్గాల నుండి మంచి ప్రశంసలే దక్కాయి. మలయాళంలో గౌరీనంద నటించిన ఆ పాత్ర కోసం తెలుగు వర్షన్ లో సాయి పల్లవిని ఎంపిక చేయబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది. అదే కనుక నిజమైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా మలయాళం ముద్దుగుమ్మ సాయి పల్లవి కనిపించే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ సాయి పల్లవి జోడి అదిరిపోయే రేంజ్ లో ఉండటం ఖాయమంటున్నారు. గత ఏడాది చివరిలో కంబ్యాక్ ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా మూడు చిత్రాలను ప్రకటించారు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో పాటు దర్శకుడు క్రిష్ తో ఒక చిత్రం, హరీష్ శంకర్ తో మరొక చిత్రం ప్రకటించడం జరిగింది. ఆ తరువాత మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా మరొక చిత్రం ఆయన చేయబోతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వరుస ప్రకటనలు ఆయన ఫ్యాన్స్ ని ఎంతో ఆనందానికి గురి చేశాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన 30వ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు చెప్పడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ వార్త పండుగలా మారింది. పవన్ కళ్యాణ్ సాయి పల్లవి జోడి వెండి తెరపై ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.